ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ టైగర్ కేసీఆర్ కు రేవందన పేరు చెప్తేనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనందరి కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల విముక్తి కొరకు పోరాటం చేస్తుండు. కష్టం ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నా రేవంత్ అన్న కొరంగల్ ముద్దు బిడ్డ టైగర్ రేవంత్ అన్నను మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు అత్యంత ముఖ్యమైన కీలకమైన రోజు. వాస్తవంగా తెలంగాణ సమాజం అంతా ఏఐసిసి ప్రతినిధి ప్రవీణ్ చక్రవర్తి గారు చెప్పినట్టుగా తెలంగాణ మొత్తం సంతోషంతో సంబరాలు జరుపుకోవాల్సిన రోజు. కానీ ఈరోజు తెలంగాణలో ఆ పరిస్థితులు లేవు. ఏ ఆకాంక్షలు ఏ ఉద్దేశాలతో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఆ లక్ష్యాలను చేరుకోవడానికి చేర్పించడానికి పూర్తి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ప్రకటన వచ్చింది. మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు నిర్ణయం డిసెంబర్ 9 రోజు జరిగింది. అంటే తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 అత్యంత కీలకమైన, అత్యంత ముఖ్యమైన, అత్యంత విలువైన రోజు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9. మనందరికి కూడా 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరింది. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు నెరవేర్చిండ్రు. శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా మనకు అత్యంత విలువైన రోజు, అత్యంత ముఖ్యమైన కీలకమైన రోజు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయించడం ద్వారా ఆనాడు ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిసెంబర్ 9 రోజు కొడంగల్ నియోజకవర్గంలో, కొడంగల్లో ఒక దళిత వాడలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినమంటే ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధి ఎక్కడో మారుమూలలో కొడంగల్ అంటే వరంగల్ అని హైదరాబాద్కి వెళ్తే అడిగే అట్లాంటి ఈ ప్రాంతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఇక్కడికి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిగా ప్రవీణ్ చక్రవర్తి గారు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందంటే కొడంగల్కి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రాధాన్యతను ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి వారితో పాటు వేణుగోపాలరావు గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు, దీపక్ జాన్ గారు, చామల కిరణ్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద రాజీవ్ రెడ్డి, మన్నే సతీష్, చాలామంది యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొడంగల్ మండలం, దౌలతాబాద్ మండలం, అదేవిధంగా బొమ్మరాజపేట మండలానికి సంబంధించిన నాయకులు, ఇప్పుడే పరిగి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. వారిని కూడా వేదిక మీదకి సాదరంగా వారిని ఆహ్వానిస్తున్నాం. సో మిత్రులారా,
మిత్రులారా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షల్ని ఆలోచనల్ని తెలంగాణ ప్రజలకు చేరవేయడానికి ఈ డిజిటల్ సభ్యత్వ నమోదును ఒక అత్యంత కీలకమైన అంశంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఈ రోజు ఢిల్లీలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఏం ఆలోచన చేసినా డిజిటల్ సందేశం ద్వారా మారుమూల గ్రామాలలో తండాలలో గూడాలలో పల్లెలలో ఉండే ప్రతి పేదవాడికి శ్రీమతి సోనియా గాంధీ గారి సందేశాన్ని చేరవేయడానికి ఈ సభ్యత్వము సభ్యత్వం ద్వారా మీ మొబైల్ నంబర్ నమోదు చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారి సందేశాన్ని ఢిల్లీ నుంచి క్షణాల మీద మీకు చేరవేయడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజు దేశం ప్రపంచంలోనే సాంకేతికంగా ఎంతో వేగంగా ముందుకు వెళ్తుంది ప్రపంచ దేశాలలో కంప్యూటర్ నిపుణులు ప్రతి 10 మందిలో 4 భారతీయులు ఉన్నారంటే ప్రపంచ దేశాలకు సాంకేతిక నిపుణులను అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసారు కాబట్టి రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసిన కంప్యూటర్ సాంకేతిక విప్లవం ఈ రోజు ప్రపంచ దేశాలకు సాంకేతిక నైపుణ్యాలను ఐటీ నైపుణ్యాలను మనం సరఫరా చేయగలుగుతున్నాం అలాంటి దేశంలో ఇంకా పేపర్ల మీద సభ్యత్వ నమోదు కార్యక్రమాలు రాసుకుంటే అక్కడక్కడ మా మిత్రులు మా ప్రశాంత్ లాంటోళ్ళు ఇంట్లో కూర్చొని ఓటర్ లిస్టు తీసుకొని పేర్లు రాస్తారు కాబట్టి అట్లాంటి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా ప్రతి బూత్ లో ఒక ఎన్రోలర్ని అంటే ప్రతి పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యత్వ నమోదు చేసే ఎన్రోలర్స్ నడు ఒక బాధ్యత ఇచ్చి ఒక ప్రతినిధిని నియమించి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 275 పోలింగ్ బూతులల్లో ప్రతి పోలింగ్ బూత్ కు సభ్యత్వ నమోదుకు ఒక ప్రతినిధిని మీకు ఇచ్చి మీ పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లల్లో సగం సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయడానికి ఇయాల యువ ప్రతినిధులను నియమించినము వారి ప్రాతినిధ్యంలో మండలాల వారీగా మనం ఒక టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నాం ఇయాల శ్రీమతి సోనియా గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఢిల్లీలో వారికి మాట ఇచ్చి వచ్చిన 30 లక్షల డిజిటల్ మెంబర్షిప్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చే బాధ్యత అధ్యక్షుడిగా నాది 30 లక్షల డిజిటల్ సభ్యత్వం అంటే ఒక్కటి కూడా తప్పు లేకుండా 30 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా నమోదు చేయించే బాధ్యత నాది అని చెప్పొచ్చిన ఆ మాట శ్రీమతి సోనియా గాంధీ గారికి ఢిల్లీలో ఇచ్చినంటే నా పరితన మీద నా సమర్థత మీద నమ్మకంతోని కాదు 34,765 పోలింగ్ బూతులు తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతున్నాయో 34,765 బూతులల్లో సభ్యత్వ నమోదు చేసే నాయకులు మీరే కదా నాయకులు మీరే నాయకులు మీరే ముందుండి నడిపిస్తారు కాబట్టి మీ మీద ఉండే నమ్మకంతోని ఎన్రోలర్స్ మీద ఉండే విశ్వాసంతోటి శ్రీమతి సోనియా గాంధీ గారికి 30 లక్షల సభ్యత్వ నమోదులు చేస్తానని నేను చెప్పిన ఇయాల మిత్రులారా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా అయినప్పుడు వాళ్ళ భద్రత వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షురాలిగా శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్నది కాబట్టి ఇవాల కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి సభ్యుడికి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ చేసేటట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సభ్యుల యొక్క భద్రత వారి భవిష్యత్తును భద్రంగా ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పార్టీలో చేరిన సభ్యులకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈ రాష్ట్రం నుంచి 30 లక్షల మందికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినామంటే సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ
ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ భద్రత కల్పించిందంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాపాడడమే కాకుండా అభివృద్ధి చేయడమే కాకుండా వాళ్ళ జీవితాలకు కూడా భద్రత కల్పించాలని ఆలోచన తీసుకున్నారు ప్రవీణ్ భయ్య ఏ జో కొడంగల్ హే ये मल्लिकार्जुन खड़गे जी का कॉन्स्टेंस हमारे पास में 10 किलोमीटर गए तो कर्नाटक हमारा यहाँ के लोग ये पुराना जो निजाम सरकार के वक्त में ये कोडंगल भी कर्नाटक जो गुलबर्गा डिस्ट्रिक्ट में था ये जब तेलंगाना और आंध्र प्रदेश अलग हो गया कर्नाटक से ये कॉन्स्टेंस अभी तेलंगाना प्रदेश में हासिल हो गए यहाँ के लोग रिश्ते और लेना देना सब कुछ हमारा कर्नाटक से लेना देना है हमारे बहुत सारे लोग यहाँ के 30-40% कम से कम कन्नड़ा जानते कन्नड़ा बोलते कुछ जरूरी है तो कर्नाटक को जाते लाले आरटीसी बस भी यहाँ पर यहाँ के लोग इस्तेमाल करते भैया आपको ये पता रहना जब 2009 में मैं यहाँ के इलेक्शन में राजनीति में चुनाव के लिए आया उससे पहले कभी ये गांव को मैं देखा भी नहीं ये गांव किधर रहता मुझे पता भी नहीं हैदराबाद में मेरे को कोडंगल असेंबली कॉन्स्टिट्यूएंस में भी बांधे के आखिरी दिन जिस दिन नामिनेशन का आखिरी तारीख था उस दिन मेरे को भी फॉर्म हाथ को मिला जाना कैसे मुझे पता ही नहीं था कहां से गए तो कोडंगल आएगा कहां से गए तो दूर होगा नजदीक होगा मगर आधी रात को 2 बजे में जब मेरे को हाथ में बी फॉर्म आया आधी रात को 2-4 दोस्तों को फोन कर ले कह रहे भाई मुझे कोडंगल के बी फॉर्म मिला अभी असेंबली चुनाव लड़ने का है जाना कैसे बोले तो कोई रास्ता उधर से दिखाए कोई इधर से दिखाए आधी रात को निकल के ढूंढते ढूंढते 9 बजे तक मैं कोडंगल हाजिर हो गया बारह बजे तक आप यकीन करो ना करो 25-30 हजार लोग जमा हो गए इकट्ठा हो गए मेरे नामिनेशन के जो जलसा हुआ वो जलसा से 2009 में मेरा जीत कायम हो गया था मैं नामिनेशन डालने के बाद खाली 14 दिन मेरे हाथ में बसे थे 14 दिन में ये कोडंगल के लोग अपने दिल पे रख लेके अपने कंधे पे उठा के 7,000 से मुझे जिता के खाली 14 दिन में नामिनेशन डालकर 14 दिन इधर उधर घूमे तो यहां के लोग अपने दिल से दिमाग से अपने पसीने खून लगा के मुझे जिता के मेरे को 14 दिन में 7,000 वोटों से जिता के मेरे को असेंबली भेजा है 5 साल में इतना मेहनत किए हमारे कोडंगल वाले कभी बाहर गए तो हैदराबाद या कहीं गए तो कहीं शादी में गए तो अरे आप कहां से बोले तो कोडंगल बोले तो अरे आप वरंगल के है क्या बोल के पूछते थे पहले मतलब कोडंगल को वरंगल को इतना फर्क भी लोगों को पता नहीं था कोडंगल कुछ जानते भी नहीं थे 5 साल यहां के लोगों के दुआ से यहां के मदद से मैं 5 साल इतना मेहनत किया आज जो है जो कोडंगल में आपको दिख रहा है पानी का टांकी दिख रहा है ले नहीं तो रोड डिवाइडर लाइट भी दिख रहा है जो भी जितना सड़क है जो अच्छा सड़क है सब सारे का हम काम किए दोबारा 2014 में 15,000 से दोबारा मुझे जिताए तीसरी बार 2018 में मेरे पहली बार 55,000 वोट मिला दोबारा 63,000 मिला तीसरी बार मेरे को 75,000 वोट मिला मगर फिर भी हार गए मेरा वोट कम नहीं हुआ वोट बढ़ते गया मगर सरकार ने केसीआर ने इतना जबरदस्ती किया आधी रात को मेरे को घर से उठा के लेके गया मेरे नेताओं को जेल में बंद किया बहुत सारे जितना लोग हराने के लिए कोशिश करना केसीआर ने हराए मगर यहां हारने के बाद भी हमारे लोग आके मल्काजगिरी पार्लियामेंट में फिर मैं हिंदुस्तान में नहीं पूरा दुनिया में सबसे बड़ा कॉन्स्टिट्यूएंस पार्लियामेंट कॉन्स्टिट्यूएंस मेरा है 33 लाख वोटर्स है नरेंद्र मोदी अमित शाह का 2 मिला है तो मेरा कॉन्स्टिट्यूएंस उतना भी नहीं है
उतने बड़ा कॉन्फिडेंस में फिर कांग्रेस पार्टी ने दो दिन पहले मुझे बीफॉर्म दिया। मैं वहां का भी नहीं है, मैं मेरा गांव और कहीं है। श्रीमती सोनिया गांधी जी का और राहुल जी का आशीर्वाद लेके, राहुल भैया का मदद लेके मैं जाके फिर मल्काजगिरी में नामिनेशन मैं डाला। यहाँ के जितने भी नौजवान लोग है वहां आके काम करा के फिर 14 दिन में मुझे MP बनाया। उसके बाद आप लोगों ने मेरे कांग्रेस पार्टी का अध्यक्ष बने। मैं ये सब किसी लिए याद दिला रहा हूं, बोले तो इतना अच्छे लोग आपको दुनिया में कहीं मिलेगा नहीं। इतना सच्चा लोग जो कोडंगल में जो लोग है बहुत अच्छे लोग है। ये ऐसे वैसे दूसरे जगह में जैसा है यहाँ के वह लोग वैसा नहीं है। इसीलिए आज इतना अच्छा प्रोग्राम श्रीमती सोनिया जी का जन्मदिन के कांग्रेस पार्टी के जो मेंबरशिप एक्टिविटी, इसीलिए मैं यहां से कोडंगल से शुरुआत करवाया। पीसीसी अध्यक्ष होते मैं चाहिए तो पूरा तेलंगाना में कहीं पर भी ये प्रोग्राम लेते थे, मगर ये लोगों को याद रखना, जिंदगी भर इन लोगों के साथ काम करना मेरा फर्ज है। यहाँ के कुछ मस्जिदों देखे तो कुली कुतुब शाह बनाए सो 300-400 साल के निशान भी कोडंगल में है। तो इसीलिए ये याद रख ले के सोनिया जी का जन्मदिन उसी तारीख में कोडंगल एक दलित बस्ती में कांग्रेस पार्टी में हमारे दलित महिलाओं के साथ, हमारे दलित भाइयों के साथ, वो भी दलित है यूथ कांग्रेस के, वो सोमशेखर भी दलित है यहाँ के मेरे लिए काम के लिए सोए, जो रामलू है दलित के और जो दामू है दलित के, सब लोग इनके आशीर्वाद से इनके मदद से मैं 2 बार MLA बना, 1 बार MP बना, आज के तारीख में मैं प्रीति PCC का अध्यक्ष बना। इसका मतलब पहली बार ये कोडंगल के लोग मुझे जिताए MLA, इतना तरक्की किया बोले तो उन्हें इन लोगों के आशीर्वाद है। इसीलिए ये मेंबरशिप एक्टिविटी एक दलित बस्ती में कोडंगल में शुरुआत किए, ये बहुत अच्छा होगा। यहाँ के लोग अच्छा दिल से सच्चा दिल से आशीर्वाद देने वाले, आने वाले इलेक्शन में जो हमारा 23 में जो स्टेट में इलेक्शन होने वाले, कांग्रेस पार्टी सरकार बनाएगा, यहाँ के लोग अपने को मदद देगा। आने वाले दिन में सोनियम्मा राज्यम हम लोग हासिल करेंगे, क्योंकि जी श्रीमती सोनिया गांधी जी जो मुद्दा सोचकर जो लोगों के लिए इनके तेलंगाना के लिए तरक्की के लिए जो तेलंगाना दिए, 7 साल KCR कभी काम नहीं किया, उनके परिवार के लिए उनके रिश्तेदारों के लिए वो काम कर रहा है, तेलंगाना माहौल के लिए तेलंगाना जनता के लिए कुछ काम नहीं किए। इसीलिए आने वाले दिनों में कांग्रेस पार्टी तरक्की करेगा, तेलंगाना प्रदेश में सरकार बनाएगा। सोनियम्मा राज्यम में जैसा इंदिरा जी राज्यम था, इंदिरम्मा राज्य में जो तरक्की हुआ दलित का और आदिवासी का, गिरिजनों का, जो BC का, उन लोगों का जो तरक्की हुआ, वही तरीका से सोनियम्मा राज्य में भी तरक्की करने वाले हैं। इसीलिए आपको मैं एक मीटिंग बड़ा जलसा नहीं बनाया, क्योंकि यहाँ के लोगों से यहाँ के स्थिति आपको समझ में आने के लिए जो इम्पोर्टेंट कार्यकर्ता ये बूथ के गाँव के यही लोगों को मैं जमा किया, दूसरे मंडल से दूसरे कोई एरिया से किसी को नहीं आने दिए। ऐसी मैं काली कोडंगल ऐसे घूमने के लिए आया तो भी 4-5 हजार लोग हाजिर होते रहते हमेशा। मैं आज जान पूछ कर कोई भी नहीं आना, एक बूथ में जो एनरोलमेंट हो जाएगा वही तरीका से एनरोलमेंट करवाने के लिए, वो माहौल दिखाने के लिए हमारे लोगों को बोलकर ये कार्यक्रम लिए। आप ये मेंबरशिप अभी शुरुआत करके हमारे दलित महिला बहुत लोग आए, आपको मैं मिलाने वाले हूँ, और हमारे बूथ एनरोलर है उनसे ये काम शुरुआत करवाने के लिए आपको मैं रिक्वेस्ट कर रहा हूँ। मित्रलारा, श्रीमती सोनिया गांधी गारी दृष्टिलो कोडंगल की चाना प्रत्येकत उंदी, मी आशीर्वादंतो ई रोजु नेनु इंत पेद्दवाणि अयिना, नेनु ढिल्लीकी राजैन तल्लिकी बिड्डने, नेनु मी बिड्डनु, मीरु नाटिन मొక్కను नेनु, ई कोडंगल प्रजलु ఒక మొక్క నాటితే ఇవాళ ఇంత ఎత్తుకి రాష్ట్రానికి నాయకత్వం అందించే పరిస్థితి వచ్చింది. మీ ఆశీర్వాదం ఎప్పటికిట్లనే ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ.
जय जय सोनम्मा।